అరే నా ఎత్తుకి ఇక్కడ పోయింది అనుకుంటున్నారా? అక్కడే పోయింది పో. నేను ఎక్కడ పోయిందంటే అక్కడనే పోయింది. అదే పోయింది, అదే పోయింది. అరే అయ్యా, మరి నేను అనుకున్నది పెడతావు అరాకు? అనుకున్నది పెట్టావంటే పెడతారా? అంతేనా? ఇంకే పెట్టాలి. అడిగే ఏది అనుకుంటే అది పెడతానే. అరే హలో, అరే చెప్పు. గట్టి పెడతావా? గట్టి పెడతావా? అరే ఏంటి అంటవా? అన్నవరా? అన్నము అయ్యా, నిన్న నుంచి వచ్చి బాడీలు బాడీలకు తాగారు, చునుకలు తింటారు మీరు, అన్ని తింటారు. నాకేమో సాగలానికేమో తెల్ల పువ్వు రెండు పూరీలు వేస్తే రెండు పూరీలు వేస్తే పోతుంది అని అనుకున్నావు. సాగలో పెట్టించేదేమో అన్నం పేరు మా బియ్యమో వండించిన తెల్లన్నం పెట్టినా. అరే ఇంకేం తగ్గున అలా పూరం పెట్టించిన మరి పసలు పోతా మాకు? ఇంకేం కావాలా పోతారు? మీరు వేరు వేరుకు తీసుకొని పోతారు కానీ సాగలానికి పసలు పెట్టే వైగా బిత్తి కావాలంటే అడగాలంటే అడగాలి. అమ్మా అమ్మా, ఇక్కడ నుండి సాగలు పైసలు వస్తాయి. ఎంత వస్తాయి నీకు? అయ్యా నాకు 500 రూపాయలు వస్తాయి. 1000 పదార్లు ముందుకు చూసుకుంటాం. మన మనవడు మనవరాలు వచ్చినాక అరే 100 పదార్లు పెడుతుందిరా. అయ్యో అట్ట అయితే తీయను. ఏమన్నా అంతేనట్టు అయ్యో సరే పడు. అదే ముఖం చూసి ఇక ఎందుకంటే వచ్చి మనిషి కాదు. అంజే ముఖం నీ చూడు నాకు ఇట్లా అయింది. ఇంత తీసుకో మహిళలు వాసు, మత్తలు వాసు, శుక్రులు వాసు, గీదలు వాసు. ఆరు చలిపూడి తినడంలో లేవు. ఎవరు తింటారు? ఎవరా? అయ్యో మాకు అయ్యో ఇది ఒక్కడైనా బయటకు కోసేయాలని మాటలు చూపిస్తాను మొగలికి. అయ్యో అరే మాత్రం చూపిరా అయ్యా. ఇప్పుడు దేవుడు మాత్రం చూపించారు, ఇప్పుడు మడేలు మాత్రం చూపిస్తారు. ఆరు నీ మంత్రం బాగా గట్టిగా ఉంది. ఎవరా మరి నీ లెక్కన అనుకుంటున్నావా? నుండా ఓడ ఉంటుంది అంత చెడగొట్ల మాత్రం. ఏం మంత్రం నీ మంత్రం? వాళ్ళు నా మంత్రమే అట్టుంటది. మరి అది అయితే